కరోనా నియంత్రణలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలో అమలు చేయబోతున్న 3 రోజుల సంపూర్ణ లాక్డౌన్లో ఏ ఒక్కరికి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, యాచకులకు అనాథలకు ప్రతిరోజు ఆహారం అందిస్తామని, దీనికి తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ తెలిపారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అమలు కాగున్న సంపూర్ణ లాక్డౌన్ నేపథ్యంలో గురువారం అబ్దుల్ గఫార్ ఆయన కార్యాలయంలో మాట్లాడారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి నగర పంచాయతీ పరిధిలో మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ గుడి హెల్ప్ల ఆధ్వర్యంలో భోజనాల సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. 28, 29, 30 తేదీలలో కనిగిరి పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సంపూర్ణ లాక్డౌన్ను ప్రకటించిన విషయం తెలిసిందేనని అన్నారు. ఈ సంపూర్ణ లాక్డౌన్ వల్ల 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, స్థానికులు ఇళ్లకే పరిమితం అవుతారన్నారు. దీంతో తిండి లేక ఇబ్బందులు పడే యాచకులు అనాథులు ఆకలి మంటలతో ఇబ్బందులు పడకూడదని ఈ ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరైనా లాక్డౌన్ టైంలో ఇబ్బందులు పడుతుంటే నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణరావు కానీ, చైర్మన్ షేక్ అబ్దుల్ గఫారుకు కానీ, లేదా పారాలీగల్ వాలంటీర్ మరియు గుడి హెల్ప్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబుకు కానీ సమాచారం అందించాలన్నారు. వారి వద్దకే భోజనాన్ని పంపిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అలాగే కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి లాక్డౌన్లో అందరూ సహకరించాలని, ఎవరు కూడా గృహాల బయటికి రాకుండా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని, ఆరోగ్య సేవలు ఏదైనా అవసరమైతే 104 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.